పాటు వైజాగ్ లో జాబ్ చేయడానికి నాన్నగారిని కష్టపడి ఒప్పించాను, కానీ ఇప్పుడు పంపరేమో అని భయంగా ఉంది. ఎందుకని? వాడి ఇంటికి వచ్చి గొడవ చేస్తాను బెదిరిస్తూ. ఎవడే? అదే హాస్పిటల్లో నన్ను చేర్పించి 3,000 కట్టాడే వాడు. అతను ఇంకా రాడు. నీకంత నమ్మకం ఏంటి? మన డబ్బులు ఇచ్చేస్తున్నాగా. ఇదిగో చూడు, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్కి వచ్చి నీ డబ్బు నువ్వు తీసుకో. ఓకే. ఏ డ్రెస్ లో వస్తావు? ఈ వాసుగాడు నీకు బాగా తెలుసు కదా. అడ్డమైన వాళ్ళందరూ నాకు గుర్తుండరు. ఓహో అలాగా, సరే రెడ్ కలర్ షర్ట్ గ్రే కలర్ ప్యాంట్ లో వస్తున్నాను, చూసుకో. ఓకే. నేను బ్లూ 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 కలర్ చుడిదార్ లో వస్తాను. ఓకే, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్ లో శివుడి విగ్రహం ముందు కలుద్దాం. ఓకేనా? ఓకే. ఒరేయ్, నీకు వేరే పనే లేదారా? నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా నా వెనకాల శనిగడ్లాగా నిలబడుంటావు. రే రే, మాట మార్చొద్దు రోయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది యాక్సిడెంట్ పార్టీతోనేగా. ఇంట్లో నువ్వు నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను దానికి పెట్టాను టార్చర్. రేపు పొద్దున 10 గంటలకి 3,000 రూపాయలు ఇచ్చేస్తానంది. రే, అయితే రేపు ఉదయం డబ్బు తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? లేదు, ఫ్రెండ్ ని పంపిస్తున్నా. 2 సార్లు దాని మొహం చూసినందుకే ఇన్ని సమస్యలు. మళ్ళీ ఇంకోసారా? ఒరే ఒరే ఒరే, నీ వెళ్తారా బ్రదరు? చిత్తగారి కుక్కలాగా ఎందుకు రాలా సొంగగారుస్తావు? నువ్వు ఎలాగూ వెళ్ళవు. ఒరే, ఇది మన ఇంటి మనీ సమస్యరా, మనమే సాల్వ్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్ బదులు నే వెళ్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు రా. యూనో, నీలాంటి వాడిని చాలా మంచోడు అనుకుంటున్నాడు ఆ మనిషి. ఏ మనిషి? ఇంకెవరు? మన బాబు.